స్కోర్ మీ ఏసాలో ఏం సాధించారా బాబు? బెయిల్కే ఎల్లో మీడియాలో పట్టపగ్గా లేని సంబరాలా? అంటే కొంపదీసి ఆయన ఇక రాడనుకున్నారా ఏంది? వీరతిలకాలు క్షీరాభిషేకాలు మొత్తానికి భలే ఓవర్గాళ్ళు సుమి. హైకోర్టు తీర్పుపై సిఐడి అభ్యంతరాలు, సుప్రీంకోర్టులో సవాల్. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఇన్నాళ్లుగా జైల్లో ఉంటూ మొన్న ఈ మధ్యనే అనారోగ్య కారణాలతో బెయిల్ మీద వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సాధారణ బెయిల్ వచ్చిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు, ఎల్లో మీడియా ఛానళ్లు, పత్రికలు చేసిన ఓవర్ యాక్షన్, చూపిన అత్యుత్సాహం ప్రజలను అయోమయానికి గురిచేసింది. ఎల్లో మీడియా పత్రికలు, ఛానళ్ళలో సైతం ఓవైపు అమాయకుడైన బాబును అరెస్ట్ చేశారు అని రోధిస్తూనే, మరోవైపు ఘనంగా బెయిల్ వచ్చింది, న్యాయం గెలిచింది అంటూ ప్రత్యేక కథనాలు వండివార్చారు. జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన ఒక నిందితుణ్ణి కీర్తిస్తూ కథనాలు వండివార్చారు. కొంపదీసి, బోలెడు యుద్ధాలు గెలిచి వస్తున్న బాజీరావు వస్తున్నాడా? కళింగ వరకు విజయయాత్ర చేసుకుని కృష్ణదేవరాయలు తిరిగి వస్తున్నారా? ఒలింపిక్స్లో స్వర్ణాలు గెలిచి స్వదేశం వస్తున్న ఆటగాడా? వరల్డ్ కప్ గెలిచి వస్తున్న మహాక్రీడాకారుడా? దేనికోసం ఎల్లో మీడియా ఆత్రం? ఏం చేస్తున్నారో తెలియనంత సోయలేకుండా ఉన్నారా? అవినీతి కేసులో జైలుకెళ్ళి బెయిల్ మీద వస్తుంటే అంత సంబరాలు దేనికి? అంటే ఇన్నాళ్లుగా దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్న పార్టీకి ఒక ముసలి దిక్కు లభించిందన్న ఆనందం తప్ప ఆయన విడుదలతో ఏమి ఒరిగింది? ఆయన అవినీతి చేయలేదని కోర్టు చెప్పలేదు. దాంతోపాటు ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే సిఐడి కూడా దాదాపు 140 వరకు ఆధారాలు సేకరించినట్లు కోర్టులో పేర్కొంది. ఇవన్నీ వదిలేసి దండాలు దండాలు, డ్రామాలు, అసలు ఏం చేస్తున్నారో ఒంటి మీద సృహ ఉందా? బాబు బెయిల్ మీద సుప్రీంకోర్టులో అపీల్. ఇదిలా ఉండగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బెయిల్ రాగా దీన్ని సిఐడి సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది. ఈ సందర్భంగా ఏపీ సిఐడిలు పలు అంశాల్లో హైకోర్టు తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది. హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది. కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, దర్యాప్తులో లోపాల గురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే కామెంట్లు చేసింది. సిఐడి దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరాలు ఇష్టానుసారం కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. దర్యాప్తునకు సహకరించకుండా సిఐడి ఆధారాలు చూపెట్టలేదంటారా? స్కిల్ స్కామ్కు సంబంధించిన డబ్బు టీడీపీ పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా, ఖచ్చితమైన ఆధారం లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఇది తొందరపాటుగా భావిస్తున్నాం అని సిఐడి పేర్కొంది. అంతేకాకుండా టీడీపీ నుంచి ఎవరూ ఇప్పటి వరకు దర్యాప్తునకు హాజరు కాలేదు. సిఐడి అడిగిన సమాచారం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. దర్యాప్తునకు సహకరించలేదని కోర్టుకు స్పష్టంగా తెలియజేశాం. అలాంటప్పుడు ఆ డబ్బు టీడీపీ ఖాతాలకు చేరలేదని ముందే హైకోర్టు ఎలా తేల్చేస్తుంది అంటూ సిఐడి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దీంతోపాటు ఈ కేసులో చంద్రబాబును ఏ రకంగా బాధ్యతుని చేస్తున్నారంటూ బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ స్కామ్లో కుట్రకోణం అత్యంత కీలకమైనది. నేరం జరగడానికి దారితీసిన పర్యావస్థానాల్లో ఏ స్థాయిలో ఎవరు పాలు పంచుకున్నా చట్టాన్ని దాన్ని తీవ్రంగానే చూస్తుంది అని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు కోర్టు దర్యాప్తు పూర్తి కాకుండానే చంద్రబాబుకు సంబంధం లేనట్లు వ్యాఖ్యానించడం నిబంధనలకు విరుద్ధం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిఐడి అభిప్రాయపడుతూ కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారు.